ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ కంపెనీ అయినటువంటి సదర్లాండ్ నుండి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రిక్వైర్మెంట్ కోసం ఈ నెల 22 నుండి అలాగే మనకి 1వ తారీఖు అక్టోబర్ వరకు కూడా వాక్ ఇంటర్వ్యూస్ అయితే అవైలబుల్గా అయితే ఉంచడం అనేది జరిగింది. 12 PM నుండి మనకి 2:30 PM వరకు కూడా ఈ వాక్ ఇంటర్వ్యూస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు. హెచ్ఆర్ అర్శిని యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంచారన్నమాట. వాక్ ఇన్ డ్రైవ్ జరిగేటటువంటి ప్లేస్ డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంచడం అనేది జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డైరెక్ట్ వాక్ ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. మోర్ దెన్ మనకి 100 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది. ఫ్రెషర్స్ 4 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 24/7 రొటేషన్ షిఫ్ట్లలో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. వీక్కి 5 డేస్ అయితే వర్క్ అనేది చేయాలన్నమాట. మనకి 2 వీకప్స్ అనేవి కూడా ఉంటాయి. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లలో కూడా క్యాండిడేట్స్ వర్క్ అనేది చేయడానికైతే రెడీగా ఉండి ఉండాలి. కంపెనీ వాళ్ళే 25 కిలోమీటర్స్ వరకు క్యాబ్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందనేసి తెలియజేయడం అనేది జరుగుతుంది. మనకి శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే 2,25,000 నుండి 3,25,000 వరకు శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఇంటర్నేషనల్ వాయిస్కి మనం అయితే సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ జాబ్కి ఉండేటటువంటి స్కిల్స్ కూడా మనకైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది. ఇది కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడగలగాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి 10+2 ఉన్నా కూడా మేము ఈ రిక్వైర్మెంట్కి అయితే కన్సిడర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మీకు డిగ్రీ ఉండేది ఉంటే మీరు ప్రెషర్స్ అయినా ఓకే మేము రిక్వైర్మెంట్కి అయితే తీసుకుంటామనేసి తెలియజేస్తున్నారు. ఇన్ కేస్ మీకు రిజల్ట్ అనేది రాకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్నా ప్రెషర్స్ అయినా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు. 2-వే క్యాబ్ అనేది కూడా మనకి కంపెనీ వారే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేయడం అనేది జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా ఈ రిక్వైర్మెంట్ అయితే ఉంటుందన్నమాట. వెంటనే జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట. 15 డేస్ నోటీస్ పీరియడ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే మేము అవైలబుల్గా అయితే ఉంచలేదు. డైరెక్ట్ కంపెనీకే వాక్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి అనేసి తెలియజేస్తున్నారు. హెచ్ఆర్ రిక్రూటర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. వాక్ ఇంటర్వ్యూ ప్లేస్ కూడా అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీకు అప్డేట్ రిజ్యూమ్, ఆధార్ కార్డు, అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ సెకండ్ డోస్తో మీరు వాక్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డైరెక్ట్ హెచ్ఆర్తో కూడా మీరైతే కమ్యూనికేట్ అయ్యి పూర్తి వివరాలు కూడా ఈ జాబ్ ఓపెనింగ్ సంబంధించి అడిగి అయితే తెలుసుకోవచ్చు. మెయిల్ ఐడి కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది. డైరెక్ట్ మీరు మెయిల్ కూడా మీ యొక్క అప్డేట్ సీవీ అనేది కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. బట్ హైదరాబాద్ నియర్ బై ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్ వాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను.